సార్ జనసేన దండం ఎవరికి లోక ఒకసారి కొట్టాం సార్ మీరు సార్ ఒక్కసారి ఇంత ఘన స్వాగతం, ఇంత ప్రేమతో దేవరాపల్లి గ్రామంలో మన గోపాలపురం నియోజకవర్గంలోని దేవరాపల్లి గ్రామం జన సైనికులకి, ఆడపడుచులకి, అన్నదమ్ములకి, మెడల పైన, మిద్దుల పైన ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన నాయకులందరికీ, జనసేన మహిళా నాయకులకి, ప్రతి ఒక్కరికి ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడ అమెరికాలో నాషువా సిటీకి వెళ్ళాం. అక్కడ స్పీచ్ ఇస్తా ఈ టౌన్ గురించి చెప్పాను. ఇది నాకు చాలా ఇష్టమైన టౌన్. ఇది ఖరీదైన సిల్క్ రోడ్ కాదు, అందరికీ అందుబాటులో ఉండేది. దీనికి డబ్బు ధనికుడు పేదవాడు కాదు, ప్రతి ఒక్కరికి అందరినీ కలిపే తువ్వాలి. ఎందుకు ఇది పెడతారంటే జనసేన పార్టీ, జనసేన పార్టీకి ఇదే ఎందుకు సింబల్గా తీసుకున్నాను. మీరు ఏం తీసుకోలేదంటే జనసేన పార్టీ అందరికీ అందుబాటులో ఉండే పార్టీ. ఇది అందుబాటులో ఉండేది కాబట్టి దీనినే నేను సింబల్గా తీసుకున్నాను. ఇటువల్ ఒక్క నిమిషం వస్తా. నాకు సినిమాలు వదిలి రాజకీయాలు రాజకీయాల్లోకి రావడానికి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ
రెండు మైకులు కలపడం మన ఆడియో రావట్లేదు, మన ఆడియో ఆగిపోతుంది మైకుల. సమస్యలు వదిలేసి ఈరోజుకి వేల కోట్ల వ్యాపారంతో, వేల కోట్ల పెట్టుబడితోటి వ్యాపారంగా మారిపోయిన రాజకీయ వ్యవస్థలో నా దగ్గర వేల కోట్లు లేవు. నా దగ్గర అంత గట్టి బలమైన ఆర్థిక స్తోమత లేదు, రాజకీయాలు నడిపేంత ఆర్థిక స్తోమత లేదు, నా దగ్గర గుండాలు లేరు. నా దగ్గర మా నాన్నగారు కానీ మా మామగారు కానీ ముఖ్యమంత్రులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మా నాన్నగారు ముఖ్యమంత్రి కాదు, లోకేష్ గారి నాన్నగారిలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు. మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి, లోకేష్ గారి తాతగారిలాగా మా తాతగారు ముఖ్యమంత్రి కాదు. మా తాతగారు పెనుగొండలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్, సామాన్య జీవితం నుంచి వచ్చిన వాడిని, సామాన్యుణ్ణి, సమస్యలను అర్థం చేసుకున్నవాడిని, కష్టాలను అర్థం చేసుకున్నవాడిని. భగవంతుడి అదృష్టమో కృపో నాకు ఇన్ని ఇంతమంది ప్రజల అభిమానాన్ని మీ గుండెల్లో పెట్టి ప్రేమని ఇచ్చే జీవితాన్ని ఇచ్చారు. నా సినిమాలు బాగలేకపోయినా, నా సినిమా రాకపోయినా మీరు నా గుండెల్లోంచి తీయలేకపోయారు. నేను అనుకునేవాడిని చాలాసార్లు, నాకు సినిమాల మీద పెద్ద వ్యామోహం లేదు, సినిమాల మీద కోరిక లేదు, యాక్ట్ చేయాలని ఆశ లేదు, ఏదో సినిమాలు చేసి ఏదో బాగా కష్టపడి చేసేవాడిని సినిమాలు. అలాంటి సినిమాలు చేస్తూ ఉంటే ఏమి బలమైన ప్రయత్నం చేస్తే అందరికీ కుదరలేదు కానీ నాకు చాలా సక్సెస్లు వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడూ ఒకటే అనుకునేవాడిని చాలా దశాబ్దాలు. నా కోరిక లేకుండా ఇన్ని జరుగుతున్నాయి. నాకేమో సినిమాల మీద ఆసక్తి లేదు. మారుమూల ఎక్కడో గ్రామాల ప్రజలు తపన పడుతూ ఉంటే ఆవేదన నన్ను ఎప్పుడు బలంగా ఉండేది. ఏ మారుమూల నేను షూటింగ్ చేస్తున్నా, ఉదాహరణకి బంగారం సినిమాలో షూటింగ్ చేస్తూ ఉంటే మారుమూల వికారాబాద్లో ఎవరికి సంబంధం లేకుండా దూరం కూర్చుంటే ఒక గిరిజన దంపతులు వచ్చి నా దగ్గరికి వచ్చి వాళ్ళ బిడ్డను నా ఒళ్ళో పెట్టేశారు. ఆ బిడ్డ ఒళ్ళు ధనుర్వాతంతో బిగుసిపోయింది. నాకు నిస్సహాయత అనిపించింది, ఏం చేయాలి తెలియక వెంటనే నా బిడ్డని జాయిన్ చేసిన అంతకుముందు జాయిన్ చేసిన హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాను, కానీ బిడ్డను బతికించుకోలేకపోయాం. చాలా బాధ అనిపించింది. ఒక నటుడిగా ఉండి ఏదో నా జీవితాన్ని బతికేస్తే ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంతమంది ఇబ్బందులు ఉన్నాయి, ఎవరో సమస్యను పట్టించుకోరే అంటే రాజకీయ లబ్ధి ఓట్లేస్తేనే మీ పనులు చేస్తాం, మీకు అండగా నిలబడిపోయి పనులు చేయమనే దుస్థితి నాకు నిజంగా బాధ కలిగించింది. అనేక సంవత్సరాలు, అనేక దశాబ్దాలు. 2008
నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు నా ముఖ్య ఉద్దేశం ఒకటే, ఇప్పుడున్న యువతకి ఒక బలమైన రాజకీయ దిశానిర్దేశం చేయాలి, అవినీతి పైన తిరగబడాలి, అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి ఒక బలమైన సరికొత్త రాజకీయ వ్యవస్థతో కూడిన ఆలోచన విధానం ప్రవేశపెట్టాలి. అందుకు నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టాను. అంటే ఎవరికైనా సాధ్యం చేయగలిగితే చేద్దాం అనుకున్నాను, కానీ నా ముఖ్య ఉద్దేశం అది. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం, దాంట్లో ముందుకెళ్ళడం జరిగింది. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరు. ఒక సూపర్ స్టార్గా ఉండి ఆ రోజున పార్టీ పెడుతుంటే మొత్తం జనం ఒకసారి ఉబ్బెత్తులు వచ్చారు, అండగా ఉంటామని చెప్పి. 2009లో చిరంజీవి గారు పార్టీ పెడుతుంటే చాలా బలమైన సమూహం కదిలి, చాలా బలమైన వ్యక్తులు కదిలి. కానీ 2014లో నేను పార్టీ పెడుతుంటే నాకెవరు లేరు, డబ్బున్న వాళ్ళు లేరు, సీనియర్ రాజకీయ నాయకులు లేరు. ఈ పవన్ కళ్యాణ్ అంటే యాక్టర్ అంటే వీడు వచ్చి ఏం చేస్తాడు అంటే ఏమంటాడు, దీంట్లాగే బోల్డ్ అన్ని వెటకారాలు, బోల్డ్ అన్ని ప్రేలాపనలు అన్ని పడ్డాను. ఎందుకు పడతానండి ఈ మాటలన్నీ? మీకోసం పడతాను. దేనికోసం పడతాను మీరంటే? నాకు మీరంటే ప్రేమ. ఈ మధ్యన సభలో చెప్తా ఉన్నాను, ఏ మూలకెళ్ళినా ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇదే మాట. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ మారుమూలకి వెళ్ళి ఏ మారుమూల గ్రామంకి వెళ్ళినా ఆ జనసేన జెండా పట్టుకుని ఒక కుర్రాడు కనిపిస్తాడు. జనసేనకి ఆదరించే ఒక ఆడపడుచు ఉంటుందని నాకు. కానీ నేను నమ్మింది కూడా కొత్త తరాన్ని నమ్మాను, మేధావుల పెద్ద తరాన్ని నమ్మాను, ఆడపడుచులు నమ్మాను, అక్క చెల్లెలు నమ్మాను. ఎందుకు పెట్టానంటే మీకు అండగా ఇంతమంది రాజకీయ వ్యవస్థ ఉంది, అధికార పక్షం ఉంది, ప్రతిపక్షం ఉంది. ఈ రోజున మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, పోలవరం నివాసితుల సమస్య దగ్గర నుంచి మనకి గోపాలపురం ఉండే రైతుల సమస్యల దగ్గర నుంచి అన్ని సమస్యలు, ఉదాహరణకు మన రోడ్ల సమస్య కానీ, వీటిని మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? నేను ఒక ముఖ్యమంత్రి అయితే అన్నీ బాగు చేస్తానంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు? నేను ఇంకోసారి ముఖ్యమంత్రి ఈసారి బాగా చేసేస్తానంట. మీరు బాగా చేస్తారన్న కదా ముఖ్యమంత్రి గారి మధ్య పవన్ కళ్యాణ్, జనసేన, జన సైనికులు అందరు అండగా నిలబడింది. ఏమి ఆశించండి? ఒక చిన్నపాటి జెండా మోస్తే పదవులు ఆశించే సమాజం అలాంటిది. నేను 100 కోట్ల పైన ఆదాయాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి కావడానికి మేము అండగా నిలబడింది. మీరు ఇసుక మాఫియాలు చేసి దోచుకోవడానికి కాదు, నదీ తీరాల్లో ఉన్న ఇసుకలు అమ్ముకోవడానికి కాదు మేము మీకు అండ చేస్తాం. మీ అబ్బాయిని కనీసం ఎమ్మెల్యే కూడా పోటీ చేయకుండా ఎమ్మెల్సీ దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసి పదవిచ్చి దానికి మీ ఎండవ పడలేదు. మీ అబ్బాయికి ఎమ్మెల్సీ ఇచ్చే కాడికి నేను ఒక ఎమ్మెల్సీ తీసుకునేవాడిని కదా, నేను కూడా మంత్రి పదవి తీసుకునేవాడిని. పోనీ మీ అబ్బాయిని ఎమ్మెల్సీ తీసుకొని సమయంగా చేస్తున్నారంటే పంచాయతీరాజ్ వ్యవస్థ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినా. నిన్న పంచాయతీరాజ్ సర్పంచ్లు అందరూ వచ్చారు, పంచాయతీ సర్పంచ్లు అందరూ నా దగ్గరికి. వాళ్ళందరూ ఒకటి వచ్చి అడిగింది ఒకటే, మాకు ఎలక్షన్స్ పెట్టట్లేదు, ఎలక్షన్లు అయిపోయినాయి, మా టర్మ్స్ అయిపోయినాయి, ఎలక్షన్లు పెట్టమంటా. దేనికి అని అడిగా, ఏ ఎలక్షన్లు పెడితే మీరు కూడా అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా పోటీ చేస్తారు కదా, మీరంటే ఇష్టపడే వాళ్ళు కూడా. అందుకని ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు పెట్టట్లేదు, పంచాయతీలు వెళ్ళిపోతే జనసేన పార్టీ గ్రామ స్థాయిలో వెళ్ళిపోతే గ్రామాలకు వెళ్ళకూడదు. అరచేత్తో సూర్యుని ఆఫ్ చేయగలరా? ఎదిగే సూర్యుని, ఉదయిస్తున్న సూర్యుని ఆఫ్ చేయగలరా? అలాగే జనసేన ఎదుగుదలని ఎవరు ఆపగలరు? ఒక కవిత ఉంటుంది,
రాహు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా అని. ప్రజాభిమానం ఉన్న జనసేనని అడ్డుకోవటం ఎదుర్కోవటం ఎవరి వల్ల అవుద్ది? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే దరాగమనం అంతటి తలకింది అయిపోతుందా? కాలాన్ని ఆపగలరా? కుటిలాత్ముల కూటమికి ఒక త్రుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచనమవుతుందా? ధనుజలోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరక స్థానం పరిసమాప్తమవుతుంది. ఎందుకు అంటున్నానంటే మన దృష్టికో ఎందుకు ఈ మాట అంటున్నానంటే కుటిలాత్ముల కూటమికి ఒక త్రుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుంది. ఎందుకు అంటున్నానంటే జనసేన మహిళా సైనికుల మీద రాత్రులు పూట ఇళ్లల్లో రాళ్లు వేసే తెలుగుదేశం దుర్మార్గులకి చెప్తున్నాను, మీరు భయపెట్టి రాళ్లు వేస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం నాయకులు స్థానిక నాయకులందరికీ చెప్తున్నాను, మీ నాయకుడు నా దగ్గరికి వచ్చారు, నా సపోర్ట్ అడిగారు, మేము వెళ్ళాలా, మేము ఆయన వచ్చారు అడిగారు, మీ నాయకులు మా దగ్గర అడిగారు, దానికి బదులుగా మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్టర్స్, మీరు చాలామంది ఉన్న నాయకులు, మీరు జెండా మోసినందుకు మంత్రి పదవులు ఆ పదవులు ఈ పదవులు అడుగుతారు, అలాంటిది మేము మీకు అండగా నిలబడినందుకు నేను ఒక చిన్నపాటి టీ కూడా ఆశించలేదు మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, గుర్తుపెట్టుకోండి. అలాంటిది ఏమీ ఆశించకుండా పనిచేస్తే ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతా ఉన్నాం, జనసేన పార్టీ బలవంతం కాకూడదా? ప్రజాస్వామ్యం తెలుగుదేశం సొత్త, తెలుగుదేశం పార్టీకి పరిమితం అవ్వాలా రాజకీయాలు? మరి తెలుగుదేశం పార్టీ అంత బలమైన మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? మా సహాయం ఎందుకు అడిగారు? మీ వేల కోట్లు మీకు అద్భుతంగా ఉంటే మరి మీ విజయం సాధించకపోయారు, మీరు ముందుకెళ్ళలేకపోయారా? తెలుగుదేశం స్థానిక నాయకులందరికీ చెప్తున్నాను, మా మహిళా సైనికుల మీద, మా మహిళా నాయకుల మీద కానీ, మా జనసేన పార్టీ నాయకుల మీద కానీ మేము రాజకీయ ప్రక్షాళన కోసం వచ్చాం, అవినీతి పైన అలు పెరగని పోరాటం చేయడానికి వచ్చాం మేము. కష్టాలు ఉంటాయని తెలుసు మాకు, దెబ్బలు తింటామని తెలుసు కూడా వచ్చాం, కోట్ల సంపాదన వదులుకొని వచ్చాం, కోట్లు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలేదు, ఉన్న కోట్లు వదులుకొని వచ్చాం రాజకీయాల్లోకి. మాకు మీలాగా ఇసుక మాఫియాలు చేయాలని ఆశ లేదు, కులాలని కలిపి ఆలోచన విధానం మాది, కులాలు ఒకటిగా ఉండని ఆలోచన విధానం మాది, కులాలను విడదీసే ఆలోచన విధానం కాదు మాది. మా సామాజిక వర్గం అంటే అని చెప్పి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చే అంత కుంచుకుపోయిన మనస్తత్వం నాకు లేదు పవన్ కళ్యాణ్కి. జనసేన పార్టీ నేను ఒక కులాన్ని నమ్ముకొని పార్టీ పెట్టలేదు, ఒక మతాన్ని నమ్ముకొని పార్టీ పెట్టలేదు, ఒక ప్రాంతాన్ని నమ్ముకొని పార్టీ పెట్టలేదు. నాకు రెండు కులాలు, ఒకటి దోపిడీ చేసే కులం, రెండు దోపిడీకి గురి కాబడే కులం, రెండు కులం నాకు. దోపిడీకి గురయ్యే కులానికి అడగవచ్చాను నేను, వాళ్ళు అన్ని కులంలో ఉన్నాక, ఏ కులంలో ఉన్నాక. దయచేసి తెలుగుదేశం నాయకులందరికీ చెప్తున్నాను, ఇచ్చాపురం నుంచి ఉత్తరాంధ్ర నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఇదే సమస్య, మీకు అండగా నిలబడ్డ తెలుగుదేశం, మీకు అండగా నిలబడ్డ జనసేన పార్టీ సైనికుల్ని మీరు కేసులు పెడతా ఉన్నారు. ఇక్కడ మన గోపాలపురంలో, మన దేవరాపల్లి గ్రామ, మన దేవరాపల్లిలో మీరు రాత్రి రాళీసడం, మీ దెందులూరు ఎమ్మెల్యే మా వాళ్ళని బెదిరించడం, ఇలాంటి పిచ్చి వచ్చేసి మట్టి కొట్టుకుపోతారు సార్. ఎన్నో రాజకీయాల్లోకి రావడానికి చాలా ఒక రెండు దశాబ్దాలు చాలా దీర్ఘంగా ఆలోచించి 2019 నుంచి
రెండు వేల పద్దెనిమిది రాబో రెండు వేల పద్నాలుగు వరకు చాలా ఆలోచించాను ఎంత చేయగలం, నాకు నాకంత నిస్వార్థమైన శక్తి ఉందా, నాకు ఏమి కోరకుండా ఏమి ఆశించకుండా రాజకీయాలకు రాగల శక్తి ఉందా, నాకు తట్టుకునే ఒత్తిడి తట్టుకునే శక్తి ఉందా అంటే నా దగ్గర టీవీ ఛానల్స్ లేవు, జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక పేపర్లు పెట్టే శక్తి నాకు లేదు, తెలుగుదేశం పార్టీలు కొనడానికి నాకు పేపర్లు లేవు, మరి నా దగ్గర మీరున్నారు. నా ఛానల్స్ మీరే, నా టీవీ ఛానల్స్లో మీ ఫేస్బుక్లు మీ వాట్సాప్ గ్రూప్లు అవే నా ఛానల్స్, వేరే ఛానల్స్ లేవు. మా ఆడపడుచులు గుండె చప్పుడు లేని వార్తాపత్రికలు అంతకుమించుకునే నా దగ్గర. ఇవన్నీ తట్టుకొని ఎందుకున్నానంటే ఒక మంచి పని చేస్తే చాలా కష్టం ముందుకెళ్ళడం, దోపిడీ వ్యవస్థలో భాగస్వామ్యం చేసుకుంటే ముందుకెళ్ళడం చాలా కష్టం. కానీ దోపిడీ వ్యవస్థకు దూరంగా ఉండలేము అలా అని చెప్పి భాగస్వామ్యం కట్టలేం, కానీ ఎలా, అందుకు నేను పదవి తీసుకున్నా. పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు, దోపిడీని నిలువరించగలిగే శక్తి ఉన్నప్పుడు అప్పుడు భాగస్వామ్యం తీసుకుందాం అనుకున్నాను. కానీ శక్తి లేకుండా, ప్రజాదారణ లేకుండా, ప్రజల్లోకి ముందుకెళ్లకుండా నేను ఏ పదవి తీసుకోలేదు. 2019 ఎన్నికలకు ఎందుకు సిద్ధపడుతున్నానంటే మోసింది చాలు, తెలుగుదేశం పార్టీని మోసి మోసి భుజాలు ఒరిసిపోయినాయి, చాలు మోసింది చాలు. ఈరోజు పొద్దున్నే ఈరోజున నాకు ఇష్టమైన అర్జెంటీనా నాయకుడు, క్యూబా పోరాట యోధుడు షెగువేరా చనిపోయిన రోజు. షెగువేరా అంటే ఎక్కడో అర్జెంటీనాలో పుట్టి పెరిగిన వ్యక్తి, దేశం కాని దేశంలో పోరాటం చేసిన వ్యక్తి, తన జాతి కాదు, తన మతం కాదు, తన మనుషులు కాదు, ఎక్కడో మారుమూల వేరే ఖండం అక్కడికి వెళ్ళి పోరాటం చేశాడంటే అతను చెప్పింది ఒకటే, మానవత్వం ఎక్కడ నలిగిపోతున్నా, మనుషులు ఎక్కడ నలిగిపోతున్నా, మనుషులు ఎక్కడ దోపిడీకి గురవుతున్నా, వాళ్ళు నా వాళ్ళని చెప్పి వెళ్ళాడు. నేను అనుకుంటున్నా చాలా కాలం అనుకు, మా అమ్మ అనేది మనకెందుకు రా రాజకీయాలు, మన చిన్న కుటుంబాలు రా మనకెందుకు, ఇన్ని కోట్ల మంది నన్ను చూస్తారు, ఇన్ని కోట్ల మంది అభిమానిస్తారు, మా అమ్మకి అన్నీ తెలిసి కూడా అమ్మటదే, మా అమ్మ ఎక్కడ ఆగిపోయింది జీవితంలో, ఒక కానిస్టేబుల్ భార్య దగ్గర ఆగిపోయింది తన జీవితం. మా అమ్మ భయపడతా ఉంటుంది మనకెందుకు నాన్న ఇవన్నీ, మనకి పెద్దోళ్ళు చేసేయరా, పెద్దోళ్ళ పనులు కరెక్టే, పెద్దోళ్ళతో నాకు గొడవలు లేవు, పెద్ద వ్యక్తులతో నాకే నాకు అంత శక్తి లేదు, కానీ పెద్దవాళ్ళు బాధ్యత లేకుండా దోపిడీ చేస్తూ ఉంటే నేను ఎందుకు కామ్గా ఉండాలి, ఎందుకు ఎదురు తిరగకూడదు. షెగువేర నుంచి నేర్చుకుంది నేను అది ఒక్కటే, నీ దేశం కాకపోయినా నీ అలాంటిది నా దేశం, నా ప్రజలు, నా ప్రాంతం, ఇంత కంటికి ముందు ఇంత దోపిడీ జరుగుతున్నప్పుడు ఎక్కడో కన్నం దాటి పోరాటం చేసిన వాడి స్ఫూర్తిని ఇంత మాత్రం కూడా నేను చేయలేనా అని నాకు నేను ఒక దశాబ్దం పైన ప్రశ్నించుకున్నాను. మనం చేసేది సాయుధ పోరాటం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటం చేయటం. సాయుధ పోరాటంలో ఒక కష్టం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయడం చాలా కష్టాలు ఉంటాయి. మీరు ఈ మధ్యన చూశారు ఒక 8-9 నెలలు నన్ను ఎలా తిట్టారో టీవీలో, తిట్టకుండా తిట్టారు నన్ను, చెయ్యని తప్పుకి తెలియని బాబాని చూస్తా ఉన్నాను, అందరినీ చోద్యం చూస్తున్నాను అందరిలాగే. 1000 ఎకరాలు దోపిడీ చేసే ఆవిడ మీద టీవీ ప్రోగ్రామ్స్ ఉండవు. ముఖ్యమంత్రి గారు అంతకుముందు ఎప్పుడు నేను వైజాగ్ నుంచి వస్తా ఉంటే హుదు తుఫాన్ నుంచి ఒక పెద్ద కటౌట్ చూశాను, పెద్ద హోర్డింగ్, మాదిగల్లో నేను పెద్ద మాదిగిని అని చెప్పి. మరి అలాంటి అంటే మాదిగల్లో పెద్ద మాదిగిని అని చెప్పి అంత అపూర్వంగా అంత గర్వంగా చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉండే విప్ ఆ దెందులు రౌడీ ఎమ్మెల్యే, ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు 85 ఏళ్ళ స్త్రీని కూడా కొట్టాడు అతను.
కాలు పోలీస్ కానిస్టేబుల్స్ ని కొట్టాడు. అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కొట్టాడు, ఎస్ఐని కొట్టాడు, అందరినీ బెదిరించాడు. ఇలాంటి రౌడీ రాజ్యం సపోర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారి సపోర్ట్ చేసింది. ఇలా ఎస్సీ కులాలను తిట్టడానికి ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేసింది. ముఖ్యమంత్రి గారికి తెలియదా మాదిగల్లో పెద్ద మాదిగ అని మీరు అంత అంత గొప్పగా చాటు చాటు చేసుకున్నారు. మీ ఎమ్మెల్యే ఒకడు, మీ దెందులూరు ఎమ్మెల్యే కులం పేరు పెట్టి దూషిస్తూ ఉంటే మీరేం చర్యలు తీసుకోరండి? ఏ సంకేతాలు పంపిస్తున్నారు మీరు? ఒకవైపు జనసేన కులాల ఐక్యతని కదా నేను మీకు సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీకి, మరి మీ ఎమ్మెల్యే కూర్చోబెట్టి మాదిగ కులని అని చెప్పి దూషిస్తూ ఉంటే మీకేం మనసు రాదా? మీకు ఒక ముఖ్యమంత్రిగా మీకు మీకు మనసు ఒప్పదా? తప్పు అనిపించదా మీకు? అలా కులాలని వయసు వయసు వచ్చిన వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని అలా కొట్టచ్చా? అట్లా 27 కాదు రిజిస్టర్డ్ 46 కేసులు పైన ఉన్న 54 కేసులు గత మీద. మరి ఇలాంటి వ్యక్తులు మీరు వెనకేసుకొస్తే ఏ సంకేతాలు పంపిస్తున్నారు? ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, దేవరపల్లి గ్రామం నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిలాగా ముఖ్యమంత్రి అయిపోవడానికి కాదు. మీ అబ్బాయిలాగా మా తాతగారు ముఖ్యమంత్రి, మా నాన్నగారు ముఖ్యమంత్రి, నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అందుకు రాల. మీలాగా నన్ను ముఖ్యమంత్రిని చేసుకుని మీ జీవితం బాగు చేస్తా కాదు. నేను వచ్చింది రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి వచ్చాను, రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి వచ్చాను. ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ, బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థని స్థాపించడానికి వచ్చాను. 25 సంవత్సరాలని 2014 నుంచి చెప్తున్నానంటే నాకు సరదా కాదు, తెలియక కాదు, తెలిసి మాట్లాడుతున్నాను. ఒక ఆలోచనను రూపుదిద్దుకోవాలంటే, నేను అనుకున్న ఆలోచన ముందుకెళ్ళాలంటే 25 సంవత్సరాలు పడద్దు. అంతేగాని నేను ముఖ్యమంత్రి అవడానికి పాడు తెలివితేటలు చేస్తే ముఖ్యమంత్రి అవడానికి సేపు నేను అవగాహన భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేస్తే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీని మధ్యలోనే దింపి చేయగలిగేవాడిని. అలాంటి దిగజారుడు ఆలోచన నాకు లేవు. జనసేన పార్టీకి మన 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 సమస్య మన సంగతి ఎలా ఉందంటే, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయండి. ఒకసారి మీరు పాత యూట్యూబ్లో ఉంటాయి వీడియోస్, ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ చాలా మంచి దేశభక్తుడు, ఆయన చుట్టూ తిరిగే యువతంతా చాలా బలమైన దేశ ఇష్టపడేవాళ్ళు, సమాజ బాగుకునేవాళ్ళని, వారిని ప్రశ్నించగానే పవన్ కళ్యాణ్ కులం గుర్తొచ్చింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళ కులం గుర్తురాలా పవన్ కళ్యాణ్? వాళ్ళు సపోర్ట్ చేస్తేనో పవన్ కళ్యాణ్ కులం గుర్తురాదు. సపోర్ట్ తీసేసి వాళ్ళు ప్రశ్నించగానే పవన్ కళ్యాణ్ కులాలను తీసుకొచ్చారు. మరి ఇది ముందే తీసుకురాలేకపోయారా మీరు? అంటే మీకు సపోర్ట్ చేసినప్పుడే కులం రాదు, మీరు చేసిన తప్పుల్ని మాట్లాడితేనే నా కులం గుర్తొస్తాయి. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, నా బిడ్డలకే కులం లేదు, మతం లేదు, ఇంకేం మాట్లాడతాను నా కులం గురించి? ఇదిగా మీ ఇంట్లో 2 మతాలను పాటించగలను, నేను పాటించగలను, నేను పాటించుకున్నాను. అందుకని దయచేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయకండి. చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ తట్టుకొని ఎందుకు నిలబడుతున్నానంటే, నేను భావితాలకి ఇప్పుడున్న ఎవరైనా సరే పోలవరం తీసుకుందాం. పోలవరం జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ప్రాజెక్ట్. కరెక్ట్ 7 లక్షల ఎకరాలకి సాగునీరు, తాగునీరు, లక్షల ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలకి, పారిశ్రామికానికి ఉపయోగపడే నీళ్లు. కానీ ఎంతమంది? దాదాపు 200 గ్రామాలు, 3 లక్షల మంది ప్రజలు, అత్యధిక శాతం దాంట్లో గిరిజనులు, గిరిజనేతలు అందరూ సన్నకారు రైతులు. పొద్దున పైడిపాక గ్రామానికి వెళ్ళాను, రాత్రికి రాత్రులు భయపెట్టేసి ఏ మూలకెళ్ళినా పోలీసులు పెట్టి రెవెన్యూ వ్యవస్థను పెడితే, అందరూ పోలీసుల్ని రెవెన్యూ వ్యవస్థను తిడుతుంటే పోలవరం నిర్వహిస్తున్నారు. ఒకటే చెప్పాను, రెవెన్యూ శాఖ ఏం చేయగలదు, పోలీస్ వ్యవస్థ ఏం చేయగలదు,
వారిని శాసించే రాజకీయ వ్యవస్థ మీద దాడి చేయాలి తప్ప పోలీస్ వ్యవస్థ మీద కొట్టే తప్పులు మనకి పనులు జరగవు. రెవెన్యూ వ్యవస్థ మీద మనం దాడి చేసే పనులు జరగవు. దానికి దాడి చేయాల్సిందల్లా అక్రమాలతో నిండిపోయిన రాజకీయ వ్యవస్థ మీద దాడి చేయాలి. చాలా కష్టం. 2014లో నేను 2019లో నేను గెలవాలని పెట్టుకుంటే నేను ఒకలా చేస్తాను రాజకీయం. నేను వచ్చే 25 సంవత్సరాలకి మీకు చాలా బలమైన సరికొత్త రాజకీయ ఆలోచన విధానం ఉండడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. కష్టపడి తెలుసు, నాకు దెబ్బ ఉంటుందని తెలుసు. నేను ఒక మాట చాలా మంది అడుగుతారు, మీరు మాట్లాడుతున్న బయటికి వెళ్ళట్లేదు, గ్రామాలకు వెళ్ళట్లేదు అంటే, మహాత్మా గాంధీ గారు స్ఫూర్తి నాకు. ఆయనకే ఛానల్స్ ఉన్నాయి, ఆయనకే పేపర్లు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళకంటే వీళ్ళు గొప్ప వాళ్ళు. తెలుగుదేశాన్ని అండగా ఉన్న వ్యవస్థ బ్రిటిష్ వారి కంటే గొప్పవాళ్ళ. వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యం, వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది. అలాంటిది వీరిని వెనకేసుకొచ్చే వాళ్ళు ఎంత. ఒకసారి హృదయంలో స్పందన వచ్చి భావావేశంతో, భావోద్వేగంతో, ఆశయాలతో కానీ ఒక్కసారి గుండెల్లో నింపుకుంటే ఆ స్ఫూర్తిని, ఎన్ని వేల కోట్లు రానివ్వండి, ఎన్ని వందల గుండాలు రానివ్వండి, మార్పు తజ్జం మార్పు తీసుకొచ్చి తీరుద్ది. అది విప్లవం. కాకపోతే మనం కోరుకునే విప్లవం ప్రజాస్వామ్య పద్ధతుల్లో విప్లవం. ముఖ్యమంత్రి గారికి ఇందాక దారిలో వస్తూ ఉంటే మాకు మనకి మనకి ముఖ్యమంత్రి గారికి ఏమా అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఏ మారుమూలకి వెళ్ళినా, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఒకటే సమస్య. ఒకటి, మౌలిక సదుపాయాలంటే రోడ్లు ఉండవు సరిగ్గా, రోడ్లు సవ్యంగా ఉండవు. అలాగే ప్రాథమిక వైద్య సదుపాయాలు సరిగ్గా ఉండవు. ఒకవేళ స్కూల్స్ కాలేజీలు ఉంటే సరైన సదుపాయాలు ఉండవు. టీచర్లు ఉండరు సరిగ్గా. ముఖ్యమంత్రి గారికి చాలా అద్భుతంగా సింగపూర్ తరహా పాలన చేస్తామంటే ఉన్న యువతకి సరైన ఒక ఉపాధి కల్పించే విద్యావకాశాలు లేకపోతే ఎలాంటి ఉద్యోగాలు కల్పిస్తాం? నాకు జనసేనలో నేను ఆలోచన కూడా మేనిఫెస్టోలో, జనసేన మేనిఫెస్టో కూడా ఆలోచిస్తుంది. ఇంతమంది యువతకి ఇది, నేను ఏరియా ప్రాంతం తిరిగినవాడిని ఒక 20 సంవత్సరాల క్రితం. ఎందుకంటే నాకు సగటు మనుషులు బాధలు అర్థం చేసుకోవాలి, మన అడవులు ఎలా ఉన్నాయని ఇష్టంతో తిరిగేవాడిని. ఆ సమయంలో స్థితిగతులు బాగా చూసేవాడిని. ఎప్పుడు కూడా మెరుగైన ఉద్యోగాలంటే నిజంగా స్కిల్ లేకపోతే, స్కిల్ టెక్నిక్స్ మనకు బాగా స్కిల్స్ లేకపోతే, స్కిల్స్ లేకపోతే సరైన ఉపాధి అవకాశాలు ఉండవు. అలాగే జనసేన పార్టీలో నేను చెప్పిన మేనిఫెస్టో విధానం చెప్పింది ఏంటంటే, నన్ను ఆదరించేది ఇంతమంది యువతున్నారు, ఇంతమంది ఆడపడుచున్నారు, వీరందరికీ నిజమైన బల ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ముఖ్యమంత్రి గారు వారి అబ్బాయికి ఉద్యోగం ఇస్తే సరిపోదు. ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కావాలంటే చాలా స్కిల్స్ కావాలి. నిజంగా భారతదేశంలో ఎక్కువ శాతం యువత ఉన్న దేశం ఇది. ప్రతిసారి ప్రతి ఒక్కరు జన సైనికులు ఎక్కువ బైక్స్ వెళ్ళి తిరుగుతూ ఉంటారు, మోటార్ ఏమైనా ఉంటారు, యాక్సిలరేటర్ రైస్ చేస్తూ ఉంటారు. అంటే యువతకి కావాల్సిన సదుపాయాలు
వారికి నాణ్యతతో కూడిన విద్య, ఉపాధి సంపాదించుకోగలిగే విద్య, అవి లేకపోతే ఎట్లా ఎక్కడి నుంచి ఏం చేస్తారు? ఇంత యువత రోడ్ల మీదకి వచ్చి ఉద్వేగంతో తిరుగుతున్నారు. చాలాసార్లు అనుకుంటాను నా దగ్గరికి వచ్చి నా గురించి విపరీతంగా నా చుట్టూ అరుస్తూ ఉంటే చాలామంది చెప్తాను, మీరంటే ఎందుకు అంత ఇష్టం అంటే వాళ్ళకి నా మీద ఇష్టం కొంతే, కాకపోతే నాకు వాళ్ళకి మమ్మల్ని అర్థం చేసుకునేవాడు, మా లోపల ఉన్న వేదన అర్థం చేసుకునేవాడు, మా కోసం తప్పపడేవాడు మమ్మల్ని అంత అర్థం అలాంటిది మిమ్మల్ని అర్థం చేస్తున్నాను. కాబట్టి జనసేన పార్టీ నుంచి నేను కోరుకుంటుంది కూడా కనీసం నియోజకవర్గానికి 5 నుంచి 10 వేల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో టార్గెట్గా పెట్టుకొని దానికి తగ్గట్టుగా పరిశ్రమలు కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ వీటన్నిటిని నేను మేనిఫెస్టోలో పెట్టాను, ముఖ్యంగా ఆడపడుచుల కోసం, యువత కోసం. అలాగే ఈరోజు నేను ఇందాక నిన్న పోలవరం వెళ్తే కొన్ని గ్రామాలకు వెళ్తే గిరిజనులను పంపించేస్తే వాళ్ళ గ్రామాల నుంచి ఇదివరకు అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని పొయ్యి మంటలు పెట్టి పొయ్యిలో పెట్టారు వంటకి, వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి తెలియక గ్యాస్ బండ పెట్టుకుంటా ఉన్నారు. ఆ గ్యాస్ బండ పెరిగిపోతూ ఉంటుంది, అక్కడ గల్ఫ్లో ఎవరో ఒక చిన్న మార్చగానే ఇక్కడ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. నేను ఎందుకు ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పానంటే ఎంత డబ్బు ఉందంటే ప్రభుత్వాల దగ్గర మనకి రెండు సాక్ష్యం. ఒకటి, ముఖ్యమంత్రి గారు 3.5 లక్షల కోట్లు దోచేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పుస్తకం వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 1.5 లక్షల కోట్లు దోచేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు పుస్తకం వేశారు. ఈ రెండింటిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇద్దరు కూడా చెరో కొన్ని 1.5 లక్షల కోట్లు దోచేశారని చెప్పి చెప్తా ఉన్నారు. అది డబ్బు పరంగా ఉందా లేదంటే ఆస్తుల పరంగా ఉంది కానీ ఉందాగా అని తెలియదు, కానీ మొత్తానికి అంత డబ్బులు తీసేశారు సిస్టమ్స్లో నుంచి, వ్యవస్థ నుంచి. వీళ్ళందరూ కలిపి ఎంతమంది ఉంటారు? 175 మంది ఎంపీ ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు కలిసి ఇన్ని కోట్ల మంది ప్రజల జీవితాలు ఆడుకుంటూ ఉంటారు. నేనేమంటానంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని, ఉదాహరణకి రైతు రుణమాఫీ మేము చేస్తాం, మాఫీ చేస్తామని చెప్పారు, ఒకళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పండి, మీరు మాటలు మార్చొద్దు, మీరు చెప్పండి, మేము ఇందువల్ల చేయలేకపోయామని చెప్పాలి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు, కల్పించలేదు ఎలా? అలాగే ఏదైనా జనసేన పార్టీ రాగానే సడన్గా ముఖ్యమంత్రి గారు యువత నా చేతిలో ఉండరేమని చెప్పి సడన్గా వాళ్ళకి పెన్షన్ పెట్టారు. వాళ్ళకి పాకెట్ మనీ 1,500 ఎంతో ఉండదు, అది మీకు వస్తున్నాయా అందరికీ? అంటే ముందే అందరికి ఇస్తామని చెప్తారు. దేవరపల్లి కాదు, ఎంత ఉంటుందా? ఒక ఊర్లో అదే ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ ఫ్యాక్టరీ తమ్మేవాళ్ళం మమ్మల్ని, దేవరపల్లి కాజా కూడా ఆయన అమ్మట. పని చేయండి, దేవరపల్లి కాజా ముఖ్యమంత్రి గారికి పేటెంట్ రైట్స్ ఇస్తామని చెప్పండి, అప్పుడు చెప్తారు దీని సంగతి. దీన్ని ఒక పరిశ్రమను 1,000 కోట్లు అమ్మేస్తారు, కాదు ఇది మన సామాన్యులది కాబట్టి మంది కాబట్టి ఆ పక్కన పెడతారు. కానీ మంది ఏ మారుమూలకి వెళ్ళినా, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికెళ్ళినా, ఏటి కొప్పకు మనకి శ్రీకాకుళం వెళ్ళినా కానీ ఏ మూలకి వెళ్ళినా ప్రతి చోట గొప్ప అరుదైన కళ ఉంటుంది. దాని మీద బోల్డంత వ్యాపార దక్షత ఉండగలిగే వ్యక్తులు కానీ అండగా ఉండగలిగితే బోల్డంత రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. అలాగే మన ప్రతి ఊర్లో ఉన్న మన స్కిల్స్ని, మనకున్న ప్రత్యేక ఇలాంటి మన దేవరపల్లి కాజా లాంటివన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికో లేదంటే మార్కెటింగ్ పెంచడానికో
వ్యాపారం పెంచడానికి నిజంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి, చిన్నపాటి పరిశ్రమలు పెట్టాలి. ఇవన్నీ జనసేన మేనిఫెస్టోలో పెడతా ఉన్నాం. ఇందాక చెప్పినట్టుగా సిలిండర్ని ఎందుకు పెట్టానంటే, ఒక గిరిజనులకి పాపం మేము పొయ్యి వెలిగించుకోలేకపోతున్నాం అంటే ఒకే కష్టం వస్తుందో గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటే అది కొనుక్కుంటే నాకు డబ్బులు పెరిగిపోతూ ఉంటాయి. చిన్నప్పుడు మా అమ్మను చూసేవాడిని నేను. మీ చీరాల్లో ఉన్నప్పుడు మాకు ఒక పొగ్గొట్టం ఉండేది, కట్టెలు పొయ్యి ఉండేది. మా అమ్మకి నేను చేయగలిగే చిన్న సహాయం ఏంటంటే, చిన్నప్పుడు పాప మా అమ్మ కళ్ళు మంటలు వస్తూ ఉన్నాయి, ఆ పొగ్గొట్టం దుక్కు దిగుది. సో మా అమ్మ ఆ పొగ్గొట్టం ఊతి, నేను మా అమ్మకి ఆ పొగ్గొట్టం ఊది ఆ నిప్పుకి హెల్ప్ చేసేవాడిని మంట రావడానికి. తర్వాత గ్యాస్ సిలిండర్ వచ్చాక మా అమ్మ కళ్ళలో చిన్నపాటి ఒక ఓదార్పు చూశాను, చిన్న సంతోషం. కానీ తర్వాత కష్టం ఏంటంటే డబ్బులు ఉండేవి కావు, నెల జీతాల మీద బతికే వాళ్ళం. ఉద్యోగాలకి జీతాల మీద బతికే వాళ్ళకి గ్యాస్ పని అయిపోగానే ఎక్కడి నుంచి డబ్బులు తేవాలో తెలియదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భీమవరంలో కార్పొరేషన్ కొంతమంది మాట్లాడతా గ్యాస్ ధర ఇట్లా అయిపోయిందంటే, నాకు అనిపిస్తుంది మన పశ్చిమ ఈస్ట్ గోదావరి జిల్లాలో అన్ని గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, ఇంత సంపద వెళ్ళిపోతుంది. అంటే ప్రభుత్వం ఎలా ఉండాలని చెప్పడానికి మనకి ఇన్ని టన్నులు ఇన్ని గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఎవరో తవ్వుకెళ్ళిపోతా, ఎవరో ఇక్కడి నుంచి పైప్ వెళ్ళేసి మనకి గుజరాత్ తీసుకెళ్ళిపోతుంటే దీన్ని ఆపేవాడు ఒక్కడు లేడు. సరికొత్త రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే, మన సంపద మన సహజ వనరుల్లో మనకు వాటా కావాలి, మన గ్యాస్ నిక్షేపాల్లో మనకు వాటా కావాలి. ముఖ్యమంత్రి అడగరు, ప్రతిపక్ష నాయకుడు అడగరు. గోదావరి గ్యాస్ నిక్షేపాలు మన హక్కు, అందుకు గ్యాస్ బండ్ ఎందుకు ఉచితం అని చెప్పానంటే మేము సాధించి తీరుతాం. ఆడపడుచులకి నిజంగా ఊరటగా ఉండాలని చెప్పి నేను ఉచిత గ్యాస్ సిలిండర్ని పెట్టాను. అలాగే ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి 2 రూపాయలు కిలో బియ్యం అని పెడితే, అప్పుడు కిలో బియ్యం 4 రూపాయలు. ఆ 4 రూపాయల బియ్యాన్ని తినే బియ్యాన్ని ఆయన 2 రూపాయలు చేశారు. ఇప్పుడు కోళ్ళకేసినా తినే బియ్యం కాదు అలాంటి బియ్యాన్ని ముఖ్యమంత్రి గారు, మేము 1 రూపాయికి ఇస్తున్నాం బియ్యం. ఎన్టీ రామారావు గారు ఇచ్చింది 2 రూపాయలు, ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం ఇచ్చారు ఆయన. ఇప్పుడు 1 రూపాయి బియ్యం అంటే నేను తెప్పించి చూసుకున్నా బియ్యం ఎలా ఉన్నాయని, వండి తెచ్చాను, వండమని చెప్పాను మా వాళ్ళని. వంటేది తింటారా అని అడిగాను, ఎవరు తినరు దీన్ని. దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ రేషన్ షాపులకి అమ్మేస్తారు, 1 రూపాయికి ఎక్కువ అమ్ముకులు వేస్తారు. ఇంకేం చేయాలో తెలియక తర్వాత నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటే అధికారులతో కొంతమంది, ఎక్కడికైతే ఈ బియ్యం అంటే ఇవి కొన్నేమో మనకి విస్కీ బ్రాండీ విస్కీలు చేసే సారాయి చేసే ఫ్యాక్టరీలకు వెళ్ళిపోతాయి మొలాసెస్ కోసం. ఇంకొన్ని దాంట్లో ఎక్కువ శాతం ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. అది ఎక్కడి నుంచి, కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మరి ఏమవుతున్నాయి డబ్బులు అంటే, మనం 2 రూపాయలకి అమ్మేసింది, వీళ్ళు 23 నుంచి 24 రూపాయలు ఆఫ్రికాకి అమ్మేస్తారు. అంటే ఎంత డబ్బు సంపాదిస్తున్నారు చూడండి. నాకు అనిపించింది ఇంత దోపిడీ దేనికి అనిపించింది. ఇవన్నీ అర్థం చేసుకొని చాలా మందితో మాట్లాడి ఈ 2,500 రూపాయల నుంచి 3,500 మన ఆడపడుచులు అకౌంట్స్ లేదామని నిర్ణయించుకున్నాను జనసేన పార్టీ మేనిఫెస్టో. ఎవడెవడో తింటున్నా డబ్బులు, కాయ కష్టం చేయకుండా మన శ్రమ మీద బతుకుతూ మన శ్రమని దోస్తూ మన వనరులను దోపిడీ చేస్తూ వాళ్ళకి వేల వేల కోట్లు అమెరికాల్లో విదేశాల్లో ద్రాక్ష తోటలు విన్యార్డ్స్ ప్రైవేట్ ఫ్లైట్లు. మన దేశ సంపద ఇది, మన రాష్ట్ర సహజ వనరుల సంపద ఇది. దీనికి నేనేం తుపాకీ పట్టుకోకర్లా, బలంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నాను. అందుకని ఈ పాలసీలు పెట్టాను 2,500 నుంచి 3,500 వరకు జనసేన పార్టీ ఆడపడుచులకి. ఎందుకంటే మగవాళ్ళ అకౌంట్లో వేయకూడదని ఏం లేదు, నాకు ఇంటి పెద్ద అకౌంట్లో వేయకూడదని ఏం లేదు. కానీ ఒక ఆడపడుచుని బాగా చూసుకుంటే సమాజాన్ని సరిదిద్దగలదు, కుటుంబాన్ని సరిదిద్దుకున్న ఆడపడుచు సమాజాన్ని సరిదిద్దు. అందుకని నేను ఆడపడుచులకు జనసేన అత్యధికంగా
అధిక పీఠం కల్పించడానికి నేను వాళ్ళ అకౌంట్లు వేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే దివ్యాంగులకి నేను ఎక్కడికి వెళ్ళినా దివ్యాంగులు నా చుట్టూ వస్తారు. అంటే మన కులం ఎలా నిర్ణయించుకోలేము, మన రూపురేఖలు ఎలా నిర్ణయించుకోలేము, మన మతం మన ప్రాంతం ఎలా నిర్ణయించుకోలేము, నేను అంగవైకల్యంతో పుట్టాలని కూడా నేను నిర్ణయించుకోలేను. అలాంటి దివ్యాంగులకి విదేశాల్లో అయితే చూపు లేని వాళ్ళకి, వినికిడి శక్తి లేని వాళ్ళకి సరైంగా సవ్యంగా అంగాలు మనకి పరిపూర్ణంగా రాని వాళ్ళకి వాళ్ళందరికీ ప్రభుత్వాలు చాలా అండగా నిలబడతాయి. ఒకవైపు మన దేశంలో 16 క్యారెట్ల బంగారాన్ని గోడకి తాపడం చేయించుకునే కుటుంబాలు ఉన్నాయి. ఒకవైపు మన దివ్యాంగులకి 1 రూపాయి ఇవ్వడానికి కూడా సంకోచించే సమాజం, 25 కోట్లు ఒక నియోజకవర్గానికి పెట్టగలిగే స్తోమత ఉంది మన రాజకీయ నాయకులకి, 2500 3500 ఒక ఓటుకి పెట్టుబడి పెట్టగలిగే శక్తి ఉంది, కానీ 5000 ఒక దివ్యాంగులకి ఇవ్వగలిగే శక్తి లేదు, మనసు లేదు, వాళ్ళకి ప్రేమ లేదు. అందుకే నేను ఓట్లు కొనడానికి లేదు. నేను ఒకటే అనుకున్నా, మన దివ్యాంగులకి 5000 పెన్షన్ వాళ్ళు చెప్పి వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అలాగే అసలు శరీరం మొత్తం చచ్చుబడిపోయి ఉంటుంది చాలామందికి యాక్సిడెంట్స్ వల్ల లేదంటే పుట్టుకతో వల్ల, అలాంటి వాళ్ళకి 10,000 రూపాయలు. ఎందుకంటే నిర్జీవమైన బిడ్డ, కదలేడు బిడ్డ, మరి ఆ బిడ్డకి తండ్రికి ఎంత భారం, తల్లికి ఎంత భారం, కుటుంబానికి ఎంత భారం అంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడానికి జనసేన మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే మొన్న మధ్య నిడదవాళ్ళు మీటింగ్ వెళ్తే వర్షం పడుతూ ఉంది, ఆ రోజున వర్షం పడుతూ ఉంటే ఒక పెద్ద ఆవిడ 80 ఏళ్ళు ఉంటాయి, ఆవిడ నా దగ్గరికి వచ్చి పట్టుకుంటే నలిగిపోతుంది. కానీ మన జన సైనికులు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఎంత ఉన్నతమైన మనసు ఉందంటే, ఇంత దాంట్లో కూడా ఎంత ప్రేమగా ఇంత ఇంత కిటకిటలు ఆడుతూ ఉంటే అందరు దారిచ్చి నా దగ్గర తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇలా పట్టుకుంటే నాకు నా నాయనమ్మని పట్టుకున్నానా, నా అమ్మమ్మని పట్టుకున్నానా. నేను వాళ్ళు ఎప్పుడు, నేను మా నాయనమ్మ నాకు తెలియదు, మా నాన్నమ్మ ఎలా ఉంటుందో, ఓ నా నాయనమ్మ ఇలా ఉండేదేమో ఈ వయసులో, ఇలా పట్టుకుంటే ఏమో కూర్చుంటావు అంటే లేదు మీద పక్కన ఉంటాను. అది నా చాలా రోజుల నుంచి మనసులో ఆలోచన, ఇంత వయసు ఉన్న వాళ్ళని మనం పిల్లలు సరికి పాపం కొన్ని పరిస్థితుల్లో పేదరికం వల్ల బాధ్యతని మొయ్యలేక బిడ్డలు వదిలేస్తే ప్రభుత్వాలు వాటిని అండగా ఉండాలి. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం వృద్ధాశ్రమాలు పెట్టాలి, వారికి చివరి దశలో అండగా ఉండేలాగా ప్రభుత్వం వృద్ధాశ్రమాలు నడపాలి, ఓల్డేజ్ నడపాలని జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ఒకవైపున మనం జనసేన పార్టీ నుంచి మన జన సైనికులు పెద్దవాళ్ళని ఇంత అక్కును చేర్చుకుంటా ఉంటే ఆ జందులేరు ఎమ్మెల్యే అలాంటి వయసున్న స్త్రీని కొడతాడు, నాకు చాలా బాధ కలిగించింది. ఒక చిన్నపాటి 80 ఏళ్ల తల్లి ఉన్న 45 ఏళ్ల కొడుకు నా దగ్గరికి వచ్చి, 50 ఏళ్ళు ఉన్న కొడుకు వచ్చి ఏడుస్తా ఉన్నా నా దగ్గరికి వచ్చి, నా వయసు వచ్చి నా తల్లిని కొట్టారు, ప్రభుత్వం ఏం చేయలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు అండలేదు అంటే నా దగ్గరికి వచ్చాడు, జనసేన పార్టీ దగ్గరికి వచ్చాడు, మన వాళ్ళ దగ్గరికి వచ్చారు. నేను ఒకటే అనుకున్నా, ఈ సమాజం బాగుండాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి, కరప్షన్ ఆగాలి. ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు 1,00,000 కోట్లు తింటారో తిని చేస్తారో నాకు తెలియదు, కానీ అది మీ సమస్య. కానీ కష్టపడే వాళ్ళకి, మధ్యతరగతి మనుషులకి, దిగువ మధ్యతరగతి మనుషులకి, కష్టపడే వాళ్ళకి, పారిశ్రమిక మనకి చట్టాలని అతిక్రమించకుండా వ్యాపారం చేయని వాళ్ళకి దయచేసి కరప్షన్ అనేది వాళ్ళ దాటికి రాకూడదు, వాళ్ళ దాకా రాకూడదని చెప్పి నేను ఎందుకు అలుపెరగని అవినీతి పైన ఇలా పంపించున్నాం మేడం.
అవినీతి పైన అలుపెరి గారు యుద్ధం ఎందుకు చేయడానికి తెలుసు, నాకు చాలా కష్టం ఉంటుందని తెలుసు. అలాగే నన్ను స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్ అడిగారు భారతీయ జనతా పార్టీ నాయకులు. నా పేరు ఇవ్వకపోయినా వారు గతంలో మా ఎన్డీఏ పార్ట్నర్ అని చెప్పి ఇచ్చేశారు. నేను ఏ రోజున భారతీయ జనతా పార్టీని ఆశించలేదు. నేను ప్రధానమంత్రి గారితో గంట 45 నిమిషాలు ఎప్పుడు 2014లో మాట్లాడినప్పుడు వారి నుంచి నేను కోరుకుంది ఒకటి, నేను అడిగాను ఏమంటే రాష్ట్రం విభజన జరిగింది, ఇంతమంది యువత ఉన్నారు, యువతకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించండి, లాండ్ ఆర్డర్ బలంగా ఉండాలి, ఇవన్నీ చెప్తే దానివల్ల సపోర్ట్ చేశాను. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు కూడా ఆ టైంలో అడిగారు దేనికి వస్తున్నావు, నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు అంటే ఈ దేశం కోసం చచ్చిపోయే మనుషులు ఇంకా ఉన్నారు సార్, ఏమి ఆశించకుండా. నాకు భగత్ సింగ్ స్ఫూర్తి, ఒక చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తి. నాకు మాకేం కోరికలు లేవు, ఈ సమాజం బాగుండాలని కోరుకునేవాళ్ళం. ఈ సమాజంలో అణగారిన వర్గాలకు అండగా ఉండాలని కోరుకునేవాళ్ళం. ఈ సమాజం కోసం ప్రేమగా బాధ్యత ఉండే వాళ్ళకి మేము ఆదరణగా ఉండాలనుకో, మేము అండగా నిలబడాలనుకునే వాళ్ళం. అంతే తప్ప నాకు ఏ కోరిక లేవని చెప్తే ఆయన కూడా చాలాసేపు చూశారు వీడు చెప్తాం నిజమేనా అన్నట్టుగా. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే జెండా మోయి గారు అంటే పదవి అడుగుతారు. నాకేం పదవులు అవసరం లేదు, మీ గుండెలో ఉన్న పదవి కంటే ఏ పదవి ఎక్కువ. నాకు 60 కోట్లు ఇస్తే ఎంపీ అవ్వచ్చు, 100 కోట్లు ఇస్తే మంత్రి అవ్వచ్చేమో, 1000 కోట్లు ఇస్తే మీ గుండెలో స్థానం వస్తుంది. మీ గుండెలో ఉన్న పదవి 1000 కోట్లు వెలకట్టలే స్థానం అది. సో నా దగ్గర వెలకట్టలేని స్థానం మీ గుండెల్లో ఉన్నప్పుడు పదవులు నాకు బాధ్యత కానీ పదవులు పెద్దవి కావు. ఎక్కడుంటారు మీరు? ఇక్కడ కోరుపల్లిలోనా? ఎక్కడ ఏ మూల? అవునా? కొడుకు ఇక్కడ ఎక్కడ ఎక్కడున్నాడు? సైకిల్ షాప్ ఉందా? ఉన్నాం. అలాగా నేను అంటుంది ఇదే, ఎందుకు ఇలాంటి వయసున్న స్త్రీని ఎవరిని కొడతారు? కొట్టబుద్ధి వేస్తా? మరి ఆ ఎమ్మెల్యే ఇలాంటి వయసున్న తల్లిని కొట్టాడంటే ఏ హృదయం అని చెప్పాలి? అలాంటి వ్యక్తిని వెనకేసుకొచ్చే ముఖ్యమంత్రి గారిని ఏం మనిషి అనాలి? అలాంటి ఎమ్మెల్యేలకి వెనకేసుకొచ్చే లోకేష్ గారిని ఏమనాలి? మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఆ ఎమ్మెల్యే ఒకసారి చూడండి, ఇంత వయసున్నావు కొట్టాడు. కొట్టబుద్ధి వేస్తా, హక్కును చేర్చుకో బుద్ధి వేస్తా, కొట్టబుద్ధి వేస్తా మీకు. మీరు ఆ స్థాయికి దిగజారిపడిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, నేను మీ అనుభవాన్ని కూడా ఇక్కడ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి మీరు, దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ అనుభవం వ్యక్తి. మీరు బలమైన పరిపాలన అందిస్తారు, మీకు సపోర్ట్ చేశాను. ఇలా రౌడీల్ని గుండాలు వెనకేసుకొస్తారు, ఇసుక మాఫియాలకు అండగా ఉంటారు. నేను పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్తే 300,000 మంది నిర్వాసితులు, ఎవరి ఇళ్లలోకి వెళ్ళిన ఒక కన్నీటి కథే. గిరిజనులు చెప్తారు మేము అడవి తల్లి బిడ్డలు, మేము ఎక్కడ పరిపాలం, పొలానికి పొలం అంటాం, ఇవ్వకపోని ఎంతసారి చెప్పండి, ఇచ్చిన సవ్యంగా ఇవ్వండి. 22,000 కోట్లు, 23,000 కోట్లు డబ్బులు తీసుకున్నారా, ఎక్కడ పెట్టారో తెలియదు, తెలియపోయినా తెలీదు. వాళ్ళకి న్యాయం చేయరు, ఎవరు మాట్లాడరు. ఇవన్నీ నాకు ఆవేదన కలిగించినాయి. ఎందుకంటే మనం ఎక్కడో చోట సమాజంలో మార్పు రాకపోతే, బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రాకపోతే ఈ దోపిడీ నిరంతరం సాగుతూనే ఉంటుంది. అందుకని నేను ఒక జాతిని, ఒక తరాన్ని మేల్కొల్పడానికి వచ్చాను. నాకు సరదా కోసం రాలేదు, అక్కడ పోరాటం చేయడానికి వచ్చాను. నేను ముఖ్యమంత్రి గారు అయితే నాకు ఏదైనా చేస్తానని కాదు, నా జీవితాన్ని దారపోయడానికి రాజకీయాల్లోకి వచ్చాను, నా సర్వస్వం ఇవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చాను. మీరు నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా భగవత్ సంకల్పం, అది తల్లి సంకల్పం, అది
ఆ దుర్గాదేవి సంకల్పం, ఆ భవానీదేవి సంకల్పం. కానీ నాకు ఆ కోరికలు లేవు. నేను నాకున్న సంకల్పం వల్ల బలంగా పనిచేసుకుంటే వెళ్ళటమే, ఆడపడుచులకి అన్నదమ్ములకి యువతకి అండగా ఉండటం. అలాగే ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అంటే మన కౌలు రైతుల దగ్గరికి వచ్చారు. కౌలు రైతులు నా దగ్గరికి వచ్చి రుణమాఫీ మాకు ఎప్పటికీ రాదు, భూమి రైతులకు వస్తే కానీ భూమిని దున్నేవాళ్ళం మేమంటే, అలాంటి కౌలు రైతులకి అండగా ఉండటానికి కౌలు రైతులకు సంబంధించి జనసేన మేనిఫెస్టోలో పెట్టుకుని దాని గురించి ఇంకా బాగా స్టడీ చేస్తూ ఉన్నాం. కానీ కౌలు రైతులు నేను చెప్పదలుచుకుంది, మీరు నష్టపోకుండా మీరు పండించే పట్టుకి మద్దతు ధర గిట్టుబాటు ధర ఇచ్చేలాగా మీకు అండగా ఉంటాను కౌలు రైతులకి అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. అలాగే పంచాయతీ సర్పంచులకు కూడా మీకు ఎలక్షన్స్కి ఉన్న జన సైనికులు కూడా చెప్తా ఉన్నాను, నా అన్నదమ్ములకి నా ఆడపడుచులకి అధ్యక్షులు ప్రతి ఒక్కరి పేరు పేరు నేను చెప్తా ఉన్నాను. సర్పంచులు జన పార్టీల ద్వారా ఎన్నుకోబడరు, ఇండివిజువల్గా ఎన్నుకోబడతారు. అలాగే మన పార్టీ ఆశయాలకి అర్థం చేసుకున్న వ్యక్తులు సర్పంచులుగా నిలబడితే రేపు పొద్దున మనకి పంచాయతీ ఎన్నికలు వస్తే వారికి అండగా మనం అందరం నిలబడదాం అలాంటి సర్పంచ్ అందరికీ. ఎందుకంటే గ్రామాల్లో రెండు వర్గాలు ఉండిపోయినాయి, ఈ ఈ టర్మ్ మీ దోచుకోండి, నెక్స్ట్ టర్మ్ మేము దోచుకుంటాం. మధ్యలో సామాన్యులు న్యూట్రల్ పీపుల్ నలిగిపోతూ ఉన్నారు, యువత నలిగిపోతూ ఉన్నారు. అందుకని గ్రామాలు కూడా బలమైన మూడో వర్గం ఒకటి రావాలి. అందుకని సర్పంచులు నేను అనుకున్నది కూడా మీలో కూడా చాలా మందికి నాయకులు కావాలని చాలా బలమైన ఆశ ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి నాయకులుగా మీరు రావండి, ఒక రోజున మీరు అందరూ ముఖ్యమంత్రుల స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ స్థాయికి నేను నా బిడ్డలు ముఖ్యమంత్రులు అవ్వాలని కోరుకోవట్లా, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారేమో, ముఖ్యమంత్రి గారు కోరుకుంటారేమో, కానీ నేను అంటుంది మీరు నా బిడ్డలు, నా బిడ్డలు పెద్ద ఉన్న స్థాయికి వెళ్ళాలనుకుంటారు. నాకు ఆ కోరికలు లేవు. ఎందుకంటే నాకు 22 ఏళ్ళ వయసులో 23 ఏళ్ళ వయసులో యోగాభ్యాసానికి వెళ్ళిపోయిన వాడిని, 3 గంటలు పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేయగలిగేవాడిని, ఏ కోరిక లేకుండా వచ్చాను నేను. సినిమాలు నాకు నా మీద రుద్దపడ్డాయి, కానీ బలంగా ఇచ్చిన పనిని బలంగా చేయాలి కాబట్టి చేసుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా. నాకు నిజంగా ఉన్నదల్లా సమాజానికి సేవ చేయటం, మీకు అండగా నిలబడటం, మీకు మద్దతుగా ఎవరు ఎలాంటి దోపిడీదారులు మీ మీద దాడి చేసినా మీకు నా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటు దానికి వచ్చాను రాజకీయాలు. ముఖ్యమంత్రి గారు ధర్మ పోరాట దీక్ష అంటారు స్పెషల్ స్టేటస్ గురించి అని. స్పెషల్ స్టేటస్ అనే మాట మాట్లాడింది ఎవరు మాట్లాడారు? మీరందరూ కూర్చోబెట్టి ధర్మ పోరాట దీక్ష మీకు రోజుకి ఎన్ని కోట్ల, 2 కోట్లు ఖర్చు అవుతా ఉంది. 2016లో మాట్లాడింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, నేను మాట్లాడాను, జనసేన పార్టీ మాట్లాడింది. ముఖ్యమంత్రి గారు నేను మీ మీద ఒక వీడియో రిలీజ్ చేస్తాను, ప్లాన్ చేస్తున్నా, నేనేం మాట్లాడాను మీరేం మాట్లాడారో చెప్తాను. ఆ రోజున భారతీయ జనతా పార్టీ నా బంధువులు అవ్వాలన్న, భారతీయ జనతా పార్టీ మోడీ గారి దగ్గర అన్నయ్య తమ్ముడా అమిత్ షా ఏంటి, నాకేమన్నా పెద్దనా, నాకు అమిత్ షా లేదా పెద్దన్న అమిత్ షా లేదా వాళ్ళు తెలుగు వాళ్ళ పని వాళ్ళకి లాలు చెప్పడానికి నేను రేపొద్దున ఎదురు పొద్దురు ఇళ్లలో ఉండాల్సింది, ఒకే ఊళ్ళలో ఉండాల్సిందే ముఖ్యమంత్రి గారు, మీరు నేను అమిత్ షా గారు మోడీ గారు కాదు. వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తాను నేను, వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తాను? 2014 ఎందుకు వెనకేసుకొచ్చింది? మీరు తెలుగు వాళ్ళు, మా వాళ్ళు, మా సాటి తెలుగు జాతి అని చెప్పి మిమ్మల్ని వెనకేసుకొచ్చాం. ఎవరో బయట రాష్ట్ర వాళ్ళని మేము వెనకేసుకురావాలా? ప్రధానమంత్రి మేము గౌరవిస్తాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను జాయింట్ యాక్షన్ కమిటీని ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? తప్పులు ఉన్నాయి, ఇంత బాకీలు ఉన్నాయి, మాట్లాడమని చెప్పాం. నేను అన్ని మాట్లాడాను కాకినాడ సభలో. నేను ఫార్మర్ ఢిల్లీలో ఉండే ఫార్మర్ సెక్రటరీస్తో మాట్లాడాను, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్తో మాట్లాడిన డేటా అది అంతపురం సభలో. నేను ఒకవైపున భారతీయ జనతా పార్టీ నాయకులను తిడతా, పాచిపోయిన లడ్లను తిడతా ఉంటే వీళ్ళెళ్ళి అరుణ్ జైట్లీ గారికి మహాస్వామి ప్రసాదం తీసుకున్నారు మీరు, కొన్ని తీసుకున్నారు అలా అవలా. ఒకవైపు నేను భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజు నన్ను తిట్టని తిట్టలేదు, ప్రతి ఒక్కరు తిట్టారు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు తిట్టారు,
తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్కి అంట అనుభవం లేదంట, అనుభవ రాహిత్యం అంట. సరే కరెక్టే, ఒప్పుకున్నాం, వింటా ఉన్నాం. మాట్లాడతారు మీరేం చేశారు? నేను భారతీయ జనతా పార్టీ నాయకులు తిరిగితే అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు విజయవాడకు తీసుకొచ్చి ఊరేగింపులు చేయాలి, ఏనుగు అంబారీలు పెట్టి మరి దాన్ని ఎవడ అంటాడు? మర్చిపోయారా మీరు? ఈ రోజు చెప్తా ఉన్నారు మీరు, ఈ రోజు కూర్చోబెట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ప్రజల్లో ఉంది. మీరు చేసే దోపిడీలు ఎక్కడ ఉన్నాయి? దాని గురించి ఎవడ మాట్లాడతాడు? నాకు మోడీ గారు నాకు ఎవరు బంధువు కాదు. ఎక్కడ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు, గుజరాత్ లో కూర్చున్న వాళ్ళు నాకేం బంధువులు కాదు. నేను గుజరాత్ కోసం పనిచేయట్లేదు, ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగడానికి పోరాటం చేయడానికి ఉన్నాను. నేను మొదటి నుంచి మాట్లాడుతున్నాను, మొదటి నుంచి పోరాడుతున్నాను. మీరు మాటలు తప్పించుకున్నారు. మీకు అనుకున్న బీజేపీ ఉన్నప్పుడు మీ బిజ్జాల మీదకి ఎత్తుకున్నారు, సన్మానాలు చేశారు. నేను ఎప్పటి నుంచి కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాను, ఆ రోజు నుంచి ఈరోజు కూడా, భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసింది, నిలబడలేదు. నేను అదే మాట మీద ఉన్నాను. మరి మీరు ఆ రోజున సుజనా చౌదరి గారు ఏం మాట్లాడారు? మీరందరూ బుజలికిచ్చుకున్నారు, సన్మానాలు చేయించుకున్నారు. ఆ టైంలో ఈరోజు ఇప్పుడు పెద్ద పదవులు పొందిన రాజ్యాంగాన్ని, పెద్ద పదవులు ఉన్నారు కాబట్టి వారి గురించి మాట్లాడకూడదు. నేను బాధపడతారు మళ్ళీ, మరి ఆయన మీరు ఏనుగు అంబారీల మీద వెక్కి మీరు సన్మానాలు చేయాలా భారతీయ జనతా పార్టీ నాయకులకి? ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మీద భారతీయ జనతా పార్టీ ఏమంటారు? ఆయన ఏం చెప్తారు? వాళ్ళ అబ్బాయి ఆయన కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా, భారతీయ జనతా పార్టీ అంటే పవన్ ఏంటి అంటే, నేనంటే మోడీ గారి దత్తపుత్రుడినంట, జగన్ గారు అంటే అవినీతి పుత్రుడు. సరే మోడీ గారికి ఇద్దరు కొడుకులు అంట, సరే అనుకుందాం సరదాగా. ఒక కొడుకు అవినీతి ఉండిపోయి, ఇంకో కొడుకు దత్తపుత్రుడే, మరి అతను ఏంటో తెలియట్లా. నాకు మోడీ గారు దత్తపుత్రుడిని కాదు, నేను కొణిదల మా నాన్న కీర్తిశేషులు కొణిదల వెంకట్రావు పుత్రుణ్ణి. నేను ఎవరి దత్తపుత్రుని కాదు. మా నాన్న నాకు ఇచ్చిన విలువలు మా చిన్నపాటి జీవితమే. మాకు పాటికి చిన్నపాటి విలువలు ఉన్నాయి, ఆ చిన్నపాటి విలువలు ఆదుకునే విలువలు, అందరికి అండగా నిలబడే విలువలు, దోచే విలువలు మాకు లేవు. హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంది, హెరిటేజ్ ఫ్యాక్టరీ మీరు కూర్చోబెట్టి త్యాగాలు. ముఖ్యమంత్రి గారు చెప్తారు పోలవరం బాధితులకి, మీరు త్యాగాలు చేయండి, త్యాగాలు చేయండి అని చెప్తున్నారు. ఏ మీరు త్యాగాలు చేయరా? మీ హెరిటేజ్ ఫ్యాక్టరీలు అమ్మేసి మీరు వచ్చి కదా దేశానికి, ఆహా అవి చేయరు మళ్ళీ, అవన్నీ మళ్ళీ ఇంట్లో పెట్టాలి. మీకు వందల కోట్లు వేల కోట్లు ఆస్తి ఉంది కదా, మీరు ప్రభుత్వ ఖజానాతో డబ్బులు ఎందుకు మీ ఇల్లు, మీ ఇల్లు ఇళ్ళకి, హోటల్స్ ఎందుకు దానికి? ఆ త్యాగాలు చేయరు. కానీ పోలవరం బాధితులు, పోలవరం నిర్వాసితులు, ఇక్కడ ఏమైనా మన భూముల్లో కోల్పోయిన, మన గ్రీన్ హైవే ప్రాజెక్టులో కోల్పోయిన వాళ్ళకు కూడా మీరు చేయకండి. వందరు త్యాగాలు చేయాలి రోడ్ల కోసం మొత్తం, మీరేం త్యాగాలు చేయొద్దు. రాజకీయ నాయకులు ఎవరు త్యాగం చేయడు, ప్రజల బాధితులు. వీళ్ళ జీవితాల్లో ఒక మార్పు ఉండదు, వాళ్ళ జీవితంలో ఒక మార్పు రాదు. మీరు డబ్బులు వదులుకోగలరా? మీరు ఏం మాత్రం వదులుకోరు, అందరూ మనందరం వదులుకోవాలి వాళ్ళ కోసం. వాళ్ళు మట్టు కూర్చొని మన మీద ఎక్కి, మన భుజాల మీద ఎక్కి తొక్కడానికి వెళ్ళ వాళ్ళు ఉన్నది. ఎవడు మాట్లాడతారు దీని గురించి? అలాగే మోడీ గారు, మన మోడీ గారికి సంబంధించి నేను ఆయనతో గొడవ పెట్టుకుందామంటే నేనే, నేను మీరికి భయం. మన ఆ మధ్యన ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా చూశాను, ఏదో ఆ ముఖ్యమంత్రుల సమావేశంలో చూస్తుంటే ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారు మోడీకి, నరేంద్ర మోడీ గారికి షేక్ హ్యాండ్ ఇస్తా ఉన్నారు. ఎంత ఎంత వినయం, ఎంత ప్రేమ, కళ్ళల్లో వాత్సల్యం మోడీ గారు అంటే. మీరు నన్ను చూశారు ఎప్పుడన్నా మోడీ గారితో అలా షేకడం? ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు నేను ఒక్కసారి ఆయనతో కూర్చోవాలి, ఒకసారి కూడా ఆయన్ని కనిపించలా. ప్రతిసారి మీరు కూర్చోబెట్టి, ప్రతిసారి కూర్చోబెట్టి నేను పదిసార్లు ఆయన కనిపించలా. ఒకే ఒకసారి పార్లమెంట్ హాల్లో కనిపించాను. మీరు బాగా చేయాలి, ఆల్ ద బెస్ట్. మీరు ఆల్ ద బెస్ట్ బాగా అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్పొచ్చారు. కానీ ఏ రోజును కూడా నాకు పరిచయం ఉందని చెప్పి నేను ఏ రోజు ఆశించలే ఇంటర్వ్యూ. నేను ఎప్పుడన్నా ఎందుకంటే ఎందుకు ఆశించలేదంటే, ఎప్పుడన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ చేయాలంటే నేనే చేయాలి, నాకు అంత శక్తి ఉంది. ఇదే అమిత్ షా గారు కూర్చోబెట్టి, పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయ పార్టీ నడవలేవు, రీజనల్ పార్టీస్ హవా లేదు, ఉన్నది జాతీయ స్థాయి పార్టీలే అని ఎలక్షన్లు అయిన 2 నెలలకో 3 నెలలకో 2014 సెప్టెంబర్లో
నువ్వు నడపలేవు, చాలా కష్టమయ్యా, మరి ఏం చేయమంటారు? అందుకని కొంచెం నువ్వు భారతీయ జనతా పార్టీలోకి వచ్చావు. ఏ నేనేమో ఏంటంటే నేను చెప్పి వ్యాపారం చేసుకుంటాను ఏంటి అనుకున్నాను, ఆయన మనసులో ఏం అలా చూస్తా ఉన్నాను, ఏం మాట్లాడాల, మర్యాద పూర్వకం చెప్పాను సార్ నీ కథలు. నేను పార్టీలే అలా చెప్ మీ భారతీయ జనతా పార్టీలోకి రావాలంటేనే అసలు నేను పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది, మీరు చేసేవాడిని కదా అన్న. నేను ఓడిపోయినా పార్టీ ఒక రాకన్నా రాకపోయినా నేను నిలబడటానికి వచ్చాను, ఒక ఆశయాన్ని తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాను, అంతేగాని పార్టీని కలపడానికి నేను రాలా. బాధ కలిగి ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి గారి చేత మీరు ఇంత నిర్మమాటగా మాట్లాడగలరా? అమిత్ షా గారితో మీరు మాట్లాడినట్టు మీద ఏం చేస్తారు మీకు తెలుసు కదా, నేను చెప్పాలయ్యండి. మొన్న ఈ మధ్యన ఐటీ రైట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగితే నన్ను అడుగుతున్నారు అందరూ, మీకు ఎలా మీరు ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు చాలా కోపం వచ్చింది ఐటీ రైట్స్ ఏంటని. నేనేమంటానంటే ఒక ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఆయన కార్యాలయం మీద సోదాలు జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది, అది నేను మీకు అన్న మద్దతుగా ఉంటాను. ఒక చీఫ్ సెక్రటరీ గారు ఏపీ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ మీద దాడులు జరిగితే ఖచ్చితంగా దాన్ని మాట్లాడాల్సి వస్తుంది, అంటే ఉంటాం తెలుగుదేశం ప్రభుత్వానికి. అలాగే అధికారుల మీద దాడులు జరిపితే మంత్రిత్వ శాఖల మీద దాడులు జరిపితే అఫీషియల్ కార్యాలయాలకు వచ్చి సచివాలయానికి వచ్చి దాడులు జరిపితే ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. అక్కడెక్కడో అండమాన్లో ఒకళ్ళ మీద పడితే, గుంటూరులో బ్రిక్ ఫ్యాక్టరీ మీద పడితే, ఇంకొకటి ఎవరి ఇంట్లో పడితే దానికి ముఖ్యమంత్రి గారికి ఏంటో సంబంధం నాకు తెలియట్లా. అంటే మీరు ఎక్కడైనా డబ్బులు దాచారా, ఏం దాచారు, ఎందుకు, ఎవరి మీద, ఎవరు పారిశ్రామికవేత్తలు, ఎవరి మీద పడితే మీకేంటి బాధ? ఇది నేను అడగచ్చు కదా, మీరు ఎందుకు బాధపడతాను నేను అడగనా? మీరేమైనా డబ్బులు దాచారా వాళ్ళ దగ్గర, అంటే ఎలక్షన్ సంబంధించిన డబ్బులు అడిగినాయా చెప్పండి, మీరు సమాధానం ప్రజలు చెప్పండి. అంతేగాని కూర్చోబెట్టి నేను భారతీయ జనతా పార్టీ నాకు బంధువు కాదు, అది నా సొంత పార్టీ కాదు, నాకు ఉన్నది ఒకటే ఒక పార్టీ, భారత మాత పార్టీ, అది భారతదేశం నా పార్టీ, భారత జనాభాలు నా బంధువులు. నేను ఏ ఒక్క పార్టీకి సంబంధం లేదు. నేను మీరు చాలాసార్లు చూడండి జనసేన జెండా కంటే కూడా నేను భారతీయ జెండా ఈ ఊపెత్తిన ఎగరాలను కోరుకునేవాడిని. భారతీయ జెండాను ఎగరాలను కోరుకునేవాడిని. అలాంటిది ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు దయచేసి నేను సపోర్ట్ చేస్తున్నప్పుడేమో నేను చాలా గొప్ప మంచి దేశభక్తి గల వ్యక్తిని మిమ్మల్ని విమర్శిస్తుంటే నేను చేసే విమర్శలు ఎక్కడైనా సరే ఒక పదవి కోసం చేయట్లేదు, ఒక మీ డబ్బులు ఇస్తారో ఇందుకోసం నేను చేయట్లేదు, నాకు ఏ డబ్బులు అవసరం లేదు, ఎవరి గురించి నాకు అవసరం లేదు. నేను కోరుకుంటుంది కూడా ఒక బలమైన పరిపాలన ఇవ్వమని చెప్పి, మీరు అది ఇవ్వలేని పక్షంలో నేను ఎందుకు మిమ్మల్ని ప్రశ్నించకూడదు? నేను ప్రశ్నించే పార్టీ ప్రశ్నించే పార్టీని అందరూ అంటూ ఉంటారు, జనసేన పార్టీ ప్రశ్నించడం ద్వారా వెళ్ళి వెళ్ళిన అధికారంలో కూర్చోబెట్టడానికి కాదు, ప్రశ్నించడం ద్వారా మనం వెళ్ళి అధికారంలో కూర్చోవడానికి, అందుకు ప్రశ్నిస్తాను. కానీ ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది, చాలా అవసరం ప్రశ్నించడం. డిబేట్ చేయాలి, డిస్కస్ చేయాలి, పరిష్కారాలు అప్పుడు వస్తాయి, సొల్యూషన్స్ అప్పుడు వస్తాయి. మీరు పని చేయకుండానే కదా రాష్ట్రాన్ని విడగొట్టేశారు. నిజంగా ఈ రోజున కానీ రాష్ట్రం కానీ నిజంగా విడిపోయే పరిస్థితిలో ఉంటే, నిజంగా కానీ మీరు సరిగ్గా బెరసార్లు కానీ జరిపోయి ఉంటే, మీరు సరిగ్గా డిబేట్ చేసి ఉంటే, సరిగ్గా ప్రశ్నించుంటే, ఇన్ని వెనకబడిపోయిన కులాలు తెలంగాణలో, ఆంధ్రాకు సంబంధించిన తెలంగాణ మన వెనకబడిపోయిన కులాలు ఒక్కసారి తెలంగాణలో ఓసీ కులాలుగా దాదాపు కొన్ని లక్షల మంది, దాని గురించి ఎవడు మాట్లాడే? దాని గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడదు, తెలుగుదేశం మాట్లాడదు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ మాట్లాడదు. అలాగే ఇంతమంది ఇన్ని దాడులు జరుగుతుంటే ఎవరు మాట్లాడరు. అందుకని ఇవన్నీ అర్థం చేసుకొని చాలా బలమైన అవగాహనతో వచ్చాను. సో ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నా, మీరు దయచేసి మీ విమర్శలు చేసేటప్పుడు మీరు కువిమర్శలు మానండి, సద్విమర్శలు చేయండి. నాలుగు తప్పులు ఉన్నాయా మీరు చేయండి, నేను సరిదిద్దుకుంటాం. కానీ మీరు తప్పులు చేస్తున్నప్పుడు తప్పులు ఎత్తి చూపుతాం, ప్రజాస్వామ్య పద్ధతిలో అది విధానం, మర్చిపోకండి. సో అందుకని జనసేన 2019 ఎన్నికలకు కూడా మనం చాలా బలమైన పార్టీగా అవతరించిపోతున్నాం. భగవంతుడు సంకల్పిస్తే మీ అందరి గుండెల్లో, అంటే ఎందుకు నేను ఎందుకు ఈ మాట అంటే మాట్లాడినంటే ఎందుకు ఈ మాట మాట్లాడినంటే ఎందుకు మాట్లాడిన చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అవుతాను, ముఖ్యమంత్రి అయ్యారా? ముఖ్యమంత్రి అవ్వటం అనేది చాలా పరిస్థితులను బట్టి ఉంటుంది, దైవ నిర్ణయం. అందుకని
నేను ఉన్నది పనిచేయడానికి, మీ హక్కుల కోసం నేను పోరాటం చేయడానికి, మీకు అండగా నిలబడటానికి ఇంత సహనతోటి మార్పు రావాలంటే మీ కేరింతలు, మీ అరుపులు మంచిది, నాకు ఆనందం కలుగుద్ది. కానీ ఒకసారి మీ అందరూ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. 31వ తారీఖులో ఓట్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అలాగే ఓట్లు తీసేస్తా ఉన్నారు. 21 లక్షల ఓట్లు తీసేసింది తెలుగుదేశం ప్రభుత్వం. దాంట్లో దాదాపు 17 లక్షల దాకా ఒక్క జన సైనికులయే తీసేశారు. జనసేనకు పార్టీ వేసి మొత్తం అందరూ తీసేశారు ఓట్లు. ఒకసారి తిరిగి మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. ఒకళ్ళు తీసేస్తే ఒకళ్ళు లేని వాళ్ళకి మళ్ళీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. ఎందుకంటే 2019 చాలా కీలకమైన ఎన్నికలు. నేను అన్ని వదులుకొని వచ్చాను. అన్ని దెబ్బలు తింటా ఉన్నాను, మాట పడుతూ ఉన్నాను, 100 కోట్ల సంపదను వదులుకొని వచ్చాను. ఎందుకు వచ్చానంటే మనకి సగటు మనిషికి అండగా నిలబడకు వచ్చాను. ఇది పదవి వస్తే రా వచ్చింది, లేకపోతే లేదు, నీకు నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటూ. మీరు ద్వారకా తిరుమల మండలం, ద్వారకా తిరుమలకి ట్రస్ట్ బోర్డు లేదంటే నిజమేనా? ట్రస్ట్ బోర్డు ఇంకా పెట్టలేదంట. ముఖ్యమంత్రి గారు కోరుకున్న ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మీకు చెప్తున్న ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు టెంపరీ ఎవరెవరో అవకతవకలు జరుగుతామన్న దృష్టిలో ఉంది. ఆపండి, జన సైనికులు ఆపండి, దాన్ని మన ప్రభుత్వం వచ్చేవరకు దాన్ని ఆపండి. అలాగే ఇంత ఓపికగా మీ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కింద కిందకెళ్ళిపోనా, నలిగిపోతారు మీరు. జాగ్రత్త, ఏం పేరు మీ పేరు? ఈ ఓట్ రిజిస్ట్రేషన్కి మనం జనబాట కార్యక్రమాన్ని పెట్టాం. జనబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మీ మీ స్థాయిల్లో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి మీ వంతు కృషి మీరు చేయండి. నేను కోరుకునేది కదా, నాకు ఇంతటి విలువైన అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ దూరంగా ఉన్న ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, అన్నదమ్ములకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.